తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారు. ఇక ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చిన బోండా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ సిపిలో చేరాలనుకుంటున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు రావటం, ఆ తర్వాత పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం చూశాక బోండా తన రాజకీయ భవితవ్యంపై ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విజయవాడలో టికెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు తమ మాట కాదని కేశినేని నానికి ప్రాధాన్యత ఇవ్వడంపై బోండా చిన్నబుచ్చుకున్నారు. ఆ కోపంతోనే కేశినేనిపై బోండా, బుద్ధా, మీరాలు ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఇక రాష్ట్రంలో టీడీపీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చారు బోండా. ఆ తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంట్గా ఉండిపోయారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం చంద్రబాబు, లోకేష్ సహా మాజీ ఎమ్మెల్యేలు చాలామంది వెళ్లి ప్రచారం చేస్తున్నా బోండా మాత్రం లైట్ తీసుకున్నారు. టీడీపీని విడిచిపెట్టి బలంగా ఉన్న వైఎస్ఆర్ సిపిలో చేరాలనే ఉద్దేశంతో ఆ పార్టీ పెద్దలతో మాట్లాడినట్టు సమాచారం. అయితే గతంలో వైఎస్ఆర్ సిపిని, వైఎస్ జగన్ను ఘోరంగా తిట్టిన బోండాను చేర్చుకుంటే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని వైఎస్ఆర్ సిపి పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వైఎస్ఆర్ సిపి నో అంటే బీజేపీలో అయినా చేరాలని అనుకుంటున్నారట బోండా. తన రాజకీయ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు అని తన అనుచరుల వద్ద ప్రస్తావించారట బోండా. అయితే వైఎస్ఆర్ సిపి లేదంటే బీజేపీ, మొత్తానికి టీడీపీకి బై బై చెప్పడం మాత్రం ఖాయం అంటున్నారు బోండా సన్నిహితులు.